ఒంగోలు రైల్వే ప్లాట్ఫామ్ వచ్చిపోయే రైళ్లతో ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు కాల్ జారి రైలుకు ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయాడు. ఆ సమయంలో రైలు బోగి తలుపును బలంగా పట్టుకున్నాడు. దీంతో ఆ యువకుణ్ణి రైలు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆహకారాలు చేశారు. అంతా భయంగా అరుస్తున్నారే కాని సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో ప్లాట్ఫామ్పై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏఎస్ఐ శ్రీనివాసరావు ఆ యువకుణ్ణి గమనించి వెంటనే ఒక్క ఉదుటిన రైలు దగ్గరకు పరుగుతీశాడు. రైలుకు ప్లాట్ఫామ్కు మధ్య ఈడ్చుకుంటూ వెళ్తున్న ప్రయాణికుణ్ణి పట్టుకుని పైక్ లాగేశాడు. అప్పటికే ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో ఎవరో రైల్లో చైన్ లాగారు. రైలు ఆగిపోయింది. అప్పటికే ప్రయాణికుణ్ణి చావు బారి నుంచి కాపాడాడు ఆర్పిఎఫ్ ఏఎస్ఐ శ్రీనివాసరావు. అప్పటిదాకా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డ ప్రయాణికుడు అదే రైల్లో తిరిగి వెళ్ళిపోయాడు. ప్రమాదం జరుగుతున్న సమయంలో సమయాస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ ఏఎస్ఐ శ్రీనివాసరావును పలువురు అభినందించారు.